దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి. గత కాంగ్రెస్ హయాంలోనే ఇంద్రవెల్లిలో కాల్పులు జరిగిన సంఘటనలు మనకు తెలుసు. అప్పటి హోంమంత్రి ప్రభాకర్ రెడ్డి అంటే 1981 ఏప్రిల్ 10వ తారీఖున కాల్పులు జరిగిన సంఘటన అది ముఖ్యమంత్రి అంజయ్య హయాంలోనే జరిగింది. కానీ నేడు గిరిజనుల దినోత్సవమైన ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అక్కడ గిరిజన దండోర నిర్వహించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అప్పటి సంబంధించిన దోషులను ఇప్పటివరకు తేల్చని పరిస్థితి అయినా కూడా కాంగ్రెస్ నిస్సిగ్గుగా తన ప్రయత్నాన్ని ప్రారంభించింది. అక్కడ గిరిజన దండోర పేరుతోటి మళ్ళీ గిరిజనులను మోసం చేసేందుకు ఏదైతే తుపాకీని ఎక్కుపెట్టి కాల్పులు జరిపిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే తుపాకీని ఎక్కుపెట్టేందుకు మళ్ళీ కాంగ్రెస్ అంటే గిరిజనులను సమీకరించుకొని గిరిజనుల ఓట్లను పొందేందుకు మళ్ళీ అక్కడ 100,000 మందితో గిరిజన దండోర నిర్వహిస్తున్నది. అదే క్రమంలో ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా అక్కడ లంబాడీస్ గిరిజనుల మధ్య కూడా చిచ్చు పెట్టిన సంఘటన మనం చూస్తున్నాం. అయితే ఈరోజు గిరిజనుల దినోత్సవం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ అక్కడ ఖచ్చితంగా గిరిజనుల మధ్య చిచ్చు పెట్టిన ఒక బీజేపీ ఎంపీ కూడా ఈరోజు మళ్ళీ మేము లంబాడీస్ ఒకటే అని చెప్పేసి మళ్ళీ కూనిరాగాలు తీస్తున్న పరిస్థితి. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఈరోజు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ పబ్బాల కోసం వాడుకోవడం తప్ప వేరే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి అంటే ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదైతే దళిత బంధు తీసుకొచ్చిండో ఆ దళిత బంధు గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి ఈరోజు గిరిజనుల దినోత్సవం కాబట్టి ఈ గిరిజనుల దినోత్సవం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు ఏ విధమైన డ్రామాలు ఆడుతున్నాయో మీరే చూడండి. తస్మాత్ జాగ్రత్త.